బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురు ఆశీర్వచనం తల్లి ఈ నెల ఆగస్టు నెల కుంభ రాశి వారికి ఏ విధంగా ఉందండి రాశి వారికి ఈ ఆగస్టు మాసం అంతా కూడా చాలా బాగుంది వాళ్ళ ఇది స్వయముగా వాళ్లే ఒక ఉపకృతి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది మేలు చేసుకుంటారు అంటే ఎవరి ప్రమేయము లేకుండా స్వబుద్ధితో వాళ్లకు వాళ్లే ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు గ్రహస్థితులు అలా అనుకూలముగా ఉన్నాయి మంచి నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు ఈ మాసంలోనే జరుగుతాయి సహజంగా వీళ్ళ కూర్చున్న చోటికి అన్ని పనులు చేసుకో ఒంగుకరితో తెప్పించుకుంటూ ఉంటారు వీళ్ళ యొక్క తత్వం కుంభరాశి వాళ్ళు వీళ్ళు ఎక్కడా కదలరు ఎక్కువగా పరిగెత్తరు ఎక్కువగా ఇదిగారు కానీ అన్నీ కూర్చున్న చోటికి జయించుకుంటారు అందరితోనూ అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు అలా ఉంటాయి కూర్చొని చేయించుకోవటం అనేది అయితే వీళ్ళ ఆలోచనలు ఉన్నతమైనటువంటి ఆలోచనలు నలుగురికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు అందరికీ పనికొచ్చే విధముగా ఉండాలి అనేటువంటి దీంతో ఆదర్శంగా ఉండాలి అనేటువంటి కోరికతోనూ కొన్ని పనులు చేస్తారు వీళ్ళు చేసేటువంటిది ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి ఒకవేళ ఉద్యోగము చేస్తూ ఉన్నటువంటి వాళ్లకు అప్గ్రేడ్ కావడం అనేటువంటిది ఒకటి జరుగుతుంది అంటే ఉన్నతమైనటువంటి స్థితికి యజమాని అంటే ప్రమోషన్ ప్రమోషన్ కలిగించడం కానీ ఇట్లాంటివి లేదా దూరదేశాలకు విదేశాలకు పంపించడం కానీ మాట్లాడడం కానీ నిన్ను పంపబోతున్నాను అనేటువంటి విషయం చెప్పడం కానీ ఇట్లాంటివి ఏవో జరుగుతాయి అయితే చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నాయి వీళ్ళకు ధనము సకాలములో అందుతుంది రాబడులు ఖచ్చితముగా వీళ్ళ ప్లాన్ ప్రకారమే రాబడి అందుతుంది వద్దొద్దన్నా వీళ్ళ దగ్గర డబ్బు నిరంతరం ఎంతో కొంత అయితే ఉంటుంది కాక తప్పకుండా ఉంటుంది లేదు అనేటువంటి మాట ఉండదు మంచి మనస్సు మనస్సుతో కూడి ఉంటారు ఆవేశం అన్నింటా పనికిరాదు అని ఆవేశాన్ని తగ్గించుకుని ఆలోచనాత్మకంగా వీళ్ళు అడుగులు వేస్తారు గృహప్రవేశాలు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు గృహప్రవేశాలు చేసుకుంటారు అలాగే కార్లు కొనటము కానీ వాహనాలు కొనడం కాని ఇవన్నీ జరుగుతాయి దానికి అనుకూలంగా కొన్ని పనులు చేసుకుంటారు వీళ్ళు వీళ్ళు ఎక్కడా తప్పు పట్టే విధముగా కాకుండా అందరూ హర్షించే విధముగానే ఉండాలి అని ముందుకు వెళుతూ ఉంటారు వీళ్ళు ఇక ఈ రాశి వాళ్ళు రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి శ్రమ శారీరక శ్రమ చేసి లబ్ధి పొందుతారు అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కొంచెము జాగ్రత్తగా ఆలోచన చేసి వ్యాపారం చేసుకుంటారు తద్వారా లాభాన్ని పొందుతారు కానీ నష్టాన్ని పొందరు కొంచెం కూడా అలా ఇబ్బంది ఉండదు అలాగే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది అనుకూలముగా ఉంటుంది కనుక వీళ్ళ నిర్ణయాలన్నీ కూడా మంచివే విద్యార్థిని విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు కూడా మంచి మార్కులు రావడము ఒక గుర్తింపు రావడం జరుగుతుంది ఈ రాశి వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉండేటువంటి మాటలు మాట్లాడము నలుగురిలో హర్షించదగినటువంటి మాటలు మాట్లాడము ఇవన్నీ కూడా చేస్తారు ఈ వృషభ రాశి వాళ్ళు అయితే మామూలుగా దైవానుగ్రహం అయితే చాలా అనుకూలముగా ఉన్నది వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపము ఉంటే అవి చూపించుకుంటే వాళ్లకు మేలు జరుగుతుంది అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి కుంభరాశి వాళ్ళు చేయవలసినటువంటి పనిహా పరిహారం ఏమిటయ్యా అంటే మామూలుగా శనివారము నాడు ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటే మంచిది మామూలుగా మంగళవారం ఆంజనేయ అని అనుకుంటూ ఉంటారు అలా కాకుండా శనివారము నాడు ఆంజనేయ స్వామి దర్శనము చేసుకుని అక్కడ రాముల వారికి మామూలు స్వామికి అక్కడ మామూలుగా ఒక ఐదు ప్రదక్షిణలు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ చేస్తే వీళ్ళకు చాలా యోగదాయకముగా ఉంటుంది ఓకే గురుగారు అంటే ఈ నెల కుంభరాశి వారికి ఏ విధంగా ఉండి అలానే ఎలాంటి పరిహారం చేయాలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తువు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు